హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న రాజుగారి గది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమాకి సీక్వల్ గా రూపొందుతున్న చిత్రమే రాజుగారి గది 2. కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్లు కథానాయకులుగా నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా మ్యాట్ని, ఎంటర్టైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్లామర్ క్వీన్ కాజల్ వరుస సినిమాలతో జోరు పెంచింది. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కథానాయికగా నటించనున్న కాజల్ తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం చిత్రంలోనూ నటించింది. ఇక ఇప్పుడు విజయ్ 61వ చిత్రం మెర్సల్తో పాటు కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే చిత్రంలోనూ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మరో ఆఫర్ ఈ అమ్మాడుకు దక్కినట్టు సమాచారం. 2015లో చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది రాజుగారి గది. రాజుగారి గది సీక్వెల్ గా రాజుగారి గది 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ్ మోడర్న్ మాంత్రికుడిగా కనిపించబోతున్నాడు. సీరత్ కపూర్, సమంత ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ కూడా ప్రత్యేకమైన పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో నటించాల్సిందిగా నాగార్జున ఈ హీరోయిన్ ను కోరినట్లు సమాచారం. ఈ మూవీ కోసం తన 10 రోజుల కాల్ షీట్ కేటాయించిందట కాజల్ అగర్వాల్. వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.